భారీ వర్షాలతో హైదరాబాద్ అతలాకుతలం. రెండు రోజులుగా లోతట్టు ప్రాంతాలు జలమయం, చెరువులను తలపిస్తున్న రోడ్లు. ఇంకా దొరకని మణికొండ టెకీ రజనీకాంత్ ఆచూకీ. గాలిస్తున్న NDRF బృందాలు, కుటుంబానికి హోంమంత్రి సబిత పరామర్శ. తెలంగాణలో 200కు తక్కువగా కరోనా కేసులు. మొత్తం 6,65,000 కేసులు, కోలుకున్న 6.5 లక్షల మంది రోగులు. ఏపీలో మూవీ టికెట్ల ఆన్లైన్ విక్రయం అంశంలో పవన్ వ్యాఖ్యలపై దుమారం. పవన్ తోలు తీస్తామన్న ఏపీ మంత్రులు, జనసేన అధినేతకు వైసీపీ సీరియస్ వార్నింగ్. ఇండస్ట్రీకి సంబంధించి పవన్ చేసిన కామెంట్స్పై కలకలం. పవన్ వ్యక్తిగత వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదన్న ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్. పవన్ కళ్యాణ్ కామెంట్స్ను స్వాగతించిన హీరోలు నాని, కార్తికేయ. ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలపై ప్రభుత్వాలు ఫోకస్ పెట్టాలని డిమాండ్. జగన్ ప్రభుత్వ నిర్ణయాలపై మోహన్ బాబు మౌనాన్ని వీడాలంటూ పవన్ టార్గెట్. పవన్ కామెంట్స్కు 10 తర్వాత సమాధానం చెప్తానన్న మోహన్ బాబు. ఏపీలో డ్రగ్స్ కేంద్రంగా అధికార ప్రతిపక్ష పార్టీల విమర్శలు. హూఈజ్ డ్రగ్స్ డాన్ ఇన్ ఏపీ అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్. డ్రగ్స్ రాకెట్ తాడేపల్లి కేంద్రంగా నడుస్తోందంటూ టీడీపీ విమర్శలు. వైసీపీ ఎమ్మెల్యే ఉదయ్బాను కొడుకుకు సంబంధం ఉందంటూ టీడీపీ టార్గెట్. 23 జిల్లాల జెడ్పీ చైర్మన్ సీట్లను సొంతం చేసుకున్న వైసీపీ. పలు జిల్లాల్లో వైసీపీ నేతల సంబరాలు. జగన్తో జెడ్పీటీసీల భేటీ.